సార్ ఇప్పుడు ప్రభాస్ తారక్ ఇద్దరు కలిసి ఒక మూవీ తీయబోతున్నారు నేతాజీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అంటే సుభాష్ చంద్రబోస్ సంబంధించిన స్టోరీ పైన చేయబోతున్నారు అని చెప్పేసి ఎలా ఉంటుంది అంటారు సార్ అంటే ఇది నిజమా కాదా అనేది సెకండరీ కానీ వీళ్ళిద్దరు కలిసి ఇలాంటి మూవీ చేస్తున్నారు అంటే ఆల్రెడీ రామ్ చరణ్ తారక్ చూసాము ఇప్పుడు ప్రభాస్ తారక్ అంటే ఎలా ఉండబోతుంది అంటారు నిజంగా వస్తే చాలా బాగుంటుంది ఐ సాల్యూట్ వేరే విషయం నిన్న మా డ్రైవర్ తో వచ్చిన గొడవ అయింది అనమాట అప్పుడప్పుడు వచ్చి డ్రైవరే అతను రేపు ఏదో ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నాను సడన్ గా మరి మందిలో ఉన్నాడే ఉన్నాడు మెసేజ్ పెట్టాడు ఈ రాజమౌళి వాళ్ళగా హ్యాపరింగ్ డైరెక్టర్ గా ఉండాలని ఒకటిని రెండోది సుభాష్ చంద్రబోస్ మీరు మీరు అటువంటి డైరెక్ట్ చేయండి నాకు వచ్చిన పెరసలా అని చెప్పి ఆడబేసుకున్నాడు చదివాడు అనమాట ఇప్పుడు నాకు అర్థమైంది నాకు నువ్వు నాకు ఎప్పుడు సజెషన్ లేవద్దు నేను ఎవరమాట నిన్ను నువ్వేదో డ్రైవర్గా వచ్చావు డ్రైవర్గా నేను మంచిగా నన్ను ఎక్కడ కావాలంటే మట్టి షాప్ తీసుకెళ్ళాడు మంచి షాప్ కవి బాగానే ఉన్నాడు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లాడు సరే అప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకో రేపు ప్రోగ్రామ్ రమ్మంటే ఇలా అంటే నాకు కొంచెం కోపం వచ్చింది నాకు ఎవరైనా చెప్తే ఇస్తూ ఉండదు చెప్పేవాడు ఎవడో దిల్దా ఏదో పర్లేదు నువ్వు చెప్పేవాడు ఏదో దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడా అని అడిగాను సరదాగా వదిలేండి ఆ పక్కన వదిలేండి అన్నమాట విషయం ఇది ఎక్కడ చదివాడు ఇది నాకుగా పుట్టిందని చెప్తున్నాడు ఎవడికాడ అమ్మేసుకోవడం అనమాట సరే పోలే అప్పుడు ఏదో అనుకున్నా ఉద్దేశం బట్ సుభాష్ చంద్రబోస్ ఆల్రెడీ చాలా వచ్చిన లోపల డాక్యుమెంటరీస్ అని స్మాల్ సైజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో తీస్తారు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది కదా పాన్ ఇండియా కాన్సెప్ట్ కమర్షియలైజ్ చేసి ఎగ్జాజరేట్ చేసి కొన్ని సీన్లు బాగా పండించి కొంచెం బాగా ఖర్చు పెట్టి తీసే రోజులు ఆర్ఆర్ఆర్ పూజ చేసింది ఇప్పుడు ఆ యుద్ధ హీరోలతో ఆడింది కాబట్టి ఇంకొక రెండు పాన్ ఇండియాలు తీస్తే మరి ఒక ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకొక రెండు ఐదు వందలు ఖర్చు పెట్టారు ఒక ఫోర్ హండ్రెడ్ అబద్ధం చెప్తున్నాను కదా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఖర్చు పెట్టి ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు అయిందని చెప్తారన్నమాట బిజినెస్ ఒక రెండు వందల కోట్లు చేస్తామని బిజినెస్ చేసిన డబ్బులు వీళ్ళకి వస్తాయి తర్వాత వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన దాన్ని కలికి అది చోదేస్తారు కదా అవి మనకు రావు అది ఓవరాల్ గ్రాస్ చెప్తున్నారు అది కూడా రిలీజియన్ మనాడే చెప్తారు ఇద్దరు ఎంకర్ని అన్నాను మన వాళ్ళే నువ్వు చూసావని అవన్నీ అబద్దాలయ్యి ఒకరోజు చెప్పిలా చెప్తారు వెయ్యి దాటేస్తుంది తచ్చే తచ్చేస్తుంది అంట పబ్లిసిటీ అది బేలవ్ వెర్రిని ప్రజలు బాబా వేయాలి చూస్తారనమాట సో ఒక గవచ్చి తేల్చేద్దాం నిజంగా ప్రభాసు తారక్ వచ్చేస్తే డెఫినెట్గా మంచిగా అవుతుంది చిరంజీవి కొడుకు ప్లేస్లో తారక్ అతను మారాడు సో అతను కామన్ అది తీసేవాడు పరి రాజమౌళిలో తీయాలి ఇన్ని బాగానే ఉన్నాయి తీసేవాడు మళ్ళీ లాగా అన్ని అందులో మక్కి మక్కి కాపీ కొట్టేసినట్టు అందులో పులి వచ్చేస్తే ఎలా వచ్చేది కదా అంత గ్రాఫిక్స్ అది సో మళ్ళీ అటువంటివి పెట్టకుండా బాగా తీస్తే రాజమౌళిలా తీస్తే ఆడద్దు రాజమౌళి డెఫినెట్గా ఎంత కాదు అనుకున్నా కూడా కాదునే అనుకోవట్లేదు వాళ్ళంతా ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ ఎర్రవాణ్ణి అంతా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చాలా బాగా వర్కౌట్ చేసుకుంటారు ట్రీట్మెంట్ అది అని ఒక పది పదిహేను ఇంగ్లీష్ సినిమాలు అవన్నీ చూసి స్ఫూర్తి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటా చేస్తారనేది నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ అవ ఐ లైక్ హిమ్ కానీ అప్పుడప్పుడు కలికి షూ చూడటానికి వచ్చి నాకు ఎందుకు కాలేదు ఐడియా అని అనమాట అటువంటి అప్పుడు అతను అభిప్రాయం పోయింది నాకు మళ్ళీ మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనమాట సో అటువంటి డైరెక్టర్గానే అంతలాగా వర్కౌట్ చేసి చేస్తే డెఫినెట్గా వీళ్ళందరూ ఒకటి హీమాన్ ఎవరు ప్రభాష్ గర్ల్స్ అందరూ లైక్ చేసే ఒక సెక్స్ సింబల్ అతను అందగాడు ఒకటి వచ్చి నటుడు సర సకల కళా వల్లభుడు ఎన్టీఆర్ అన్ని చేసే కళ్ళు అదే ఇద్దరు కాంబినేషన్ ఎక్కడికో వెళ్ళిపోతే తీస్తే అంత బాగా వర్కౌట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గానే ఎడార్లు బుజ్జీలు గజ్జీలు అటువంటివి తీయకూడదు అవి పక్కన పెట్టండి సైన్స్ ఫిక్షన్ పక్కన పెట్టండి అసలు ఇటువంటి సినిమాలు పౌరాణికమైన అండ్ ఆల్సో జానపద జనపదం అంటారు ఫోక్ వాట్ ఈస్ ఆర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫోక్ ఇట్స్ క్రియేటెడ్ వెంచర్ అది ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుని బాగా వెళ్ళారు ఒక చిన్న పాపనే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు లాగ్ పడతాడు ఇది సినిమా అంతే సో సబ్జెక్ట్ చిన్నదైనా కత్తి బిస్తాంలాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇతనికి ఒక ఇంట్రడక్షన్ ఎతనికి ఒక కొన్ని వేల మందిలో పడిపోవటం అది ఒకటి అది ఆయన కూడా జనాలకు అదే కావాలి ఎగ్జాజిరేషన్ వాళ్ళు వచ్చి ఫుల్ లాగెత్తాడు అరికి ఎన్ని జరగనువే బట్ స్టిల్ పీపుల్ లైక్ ఇట్ మరి మరి మంచి డైరెక్టర్ మంచి డైరెక్టర్ జనాలనే జనరంజకం చేయగలిగిన డైరెక్టరే మంచి డైరెక్టర్ నా ఉద్దేశంలో అది నువ్వు మామూలు సినిమా రియలిస్టిక్గా చేసినా ఇలా ఎగ్జాజరేట్ చేసినా సెట్లేసినా జనాలకి చోర కొనాలి మీరు పెట్టిన డబ్బులు నాలుగు నెట్లు రావాలి కొనుక్కున్న వాళ్ళకి దట్ ఇస్ అ గ్రేట్ మూవీ వాట్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ లైక్ పుష్ప బాలీవుడ్లో దే యాక్సెప్టెడ్ మనం ఎలా చెప్తే వాళ్ళకి పేరు వచ్చేస్తా చెప్పకూడదు మీరు అన్నాడు నేను చెప్తాను ఐ విల్ టెల్ బికాస్ పీపుల్ హ్యాస్ టు నో ఫిల్మ్ మేకర్ షుడ్ నో ద సీక్రెట్ బిహైండ్ ఆర్ఆర్ఆర్కి ఏవైతే వాడారో అది ఇందులో వాడితే మటుకు డెఫినెట్గా వాడడం అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇద్దరు కూడా గొప్ప హీరోలు బాలీవుడ్ కూడా సరిపోదు మన మన ఇప్పుడు వీళ్ళిద్దరు మీ పేరు చెప్పారు కదా ప్రభాస్ అండ్ ప్రభాస్ ఐ లైక్ హిమ్ కాల్సో ఐ లైక్ హిమ్ ప్రభాస్ ఐ లైక్ బై ఆల్ బీట్స్ పర్సనాలిటీ ముక్కు అందగాడు నేను చాలాసార్లు చెప్పాను అప్పుడప్పుడు బుద్ధులే ఎందుకంటా ఉంటానంటే అతన్నే మంచి కథ ఎదుకోడు కాబట్టి ఇప్పుడు ఎన్నుకున్నాడు మీకు అర్థమైందా అది ప్రేమతో కూడిన విమర్శ అనమాట అదే ఉందా దేనితో కూడిన దానితో కూడిన విమర్శ ఆ టైప్ అనమాట మీకు అర్థమైనప్పుడు అంత చెప్తే ప్రభాస్ ఐ ఐ లైక్ హిమ్ సో మచ్ అండ్ ఆ ఆల్సో లైక్ ఎన్టీ రామారావు రెప్లికా ఎన్టీ రామారావు అలా పుడితే అలా ఆ టైపు అతను ఒక్కడికి వచ్చింది అది మిగతా ఏడుస్తూ ఉంటారు ఫ్యామిలీలో అయ్యా ఏడుస్తున్నది జపర్ దట్ ఇస్ అ ఫేట్ కర్మ అర్థమైందిప్పుడు సో అది గారికి గుట్టాడు బట్ ఈజ్ గ్రేట్ యాక్టర్ సింగర్ అంకునాథన్ పేరు పెట్టింది కమల్ హాసన్ టైటిల్ సకల కళా వల్లభుడు సకల కళా వల్లభుడు అంటే కమల్ హాసన్ సినిమాది ఏవిఎం ఓకే పెట్టేనది సో ఇట్ బి గ్రేట్ వెంచర్ ఐ విష్ణు నిజమా కాదు అడిగారు కాబట్టి నిజం అవ అవ్వాలనే కోరుకుంటాను ఇట్ బి గ్రేట్ కాంబినేషన్ వన్ మోర్ సూపర్ హిట్ అవుతుంది ఆల్ ఇండియా అంతా సార్ ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే రోజా ఎక్కడ అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఏంటి సార్ రోజా ఇప్పుడు ఎందుకు మళ్ళీ టార్గెట్ చేశారంటారు నేను చాలాసార్లు చెప్పాను మొన్న కూడా చెప్పాను ఆ అబ్బాయి కొంచెం తేడా మనిషి సొల్ ఎక్కువను అన్నదాటలో పవన్ కళ్యాణ్ ఉంది చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఉంది అనిచేత ఇప్పుడు ఎప్పుడు కూడా ఎల్లకాలంలో మేమే పార్టీలో ఉంటాం మేమే పవర్లో ఉంటాం అనే జయలలిత కాన్సెప్ట్ అంటారు ఇది జైలు వెళ్తే అనుకునేది ఇంత లాభం ఉంటే నీకు నకలు ఎందుకు నువ్వు వేసుకుంటే నగ కూడా వ్యాల్యూ పోతు నువ్వు ఉంటే నాజుగ్గా ఉంటే నేను అర్థం నకలు వేసుకుంటే ఒకేషన్ ఉండదు దిగేసుకుని వంట ఒకటి కొనుక్కున్న వాళ్ళు క్లాక్ కొట్టాలనిపిస్తుంది సోషల్ మీడియాలో రీల్స్లో పెడతా ఉంటారు ఇదంతా బంగారమే ఆవిడే కాదు చాలామంది అంటే ముఖం మీద తండాలనిపిస్తాయి బాగా బాగా సంస్కార వృద్ధుల ఒక్క గోల్ చేసుకుంటుంది సన్నగా ఈ నడమంత్రీగాళ్ళు ఇట్లా ఇలా చేసుకుంటారు అది పక్కన పెడితే ఆ విధంగా రోజా ఉష్కాకుల శుభ్రంగా ఎలక్ట్ అయిన మన్నా నుంచి టెంపుల్కి వెళ్తుంది వెంకటేశ్వర స్వామిని ఒకటి ఇది ఒకటికే తిరుపతిలో ఉన్నవాళ్ళు నైంటీ పర్సెంట్ నమ్మకూడదు బయట నుంచి వచ్చే వాళ్ళకి భక్తి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక చీఫ్ కింద ఎక్కరు స్వామి స్వామి అంటూ ఉంటారు చేసి ఏదో పనులు చేస్తూ ఉంటారు కింద పేద కూడా నేను చాలా చాలా అంటాను మరి ఎలాగారు కాళ్ళను ఒకటి పెట్టేస్తూ వాళ్ళు ఒక సినిమా వాడిగా చెప్తున్నాను వాళ్ళకి అన్ని తిన్న టక్కా ముక్కలు అనమాట ఈవిడ అంతకడే టక్కా ముక్క క్యారెక్టర్ అటు ఉంటుంది ఈ కజిన్స్ కూడా తెలిసి నాకు చేత ఒక క్వాలిఫికేషన్ అంటే అబ్బాయి రెడ్డి జోజా రెడ్డి అతయితే సో చాలా చాలా జరిగినాయి ఇంక అన్ని చెప్పలేవు కానీ అమ్మాయి మొగుడు నాకు ఫ్రెండే సెలవుని నాతో పాటు బాల్ తీసుకోవడం వచ్చాడు ఢిల్లరాజా కూడా అప్పుడు అతను కొంచెం దెబ్బతిన్న ఉన్నాడు అనమాట ఆ టైంలో నేనే ఖర్చు పెట్టాను తర్వాత ఆ డబ్బులు నాకు ఐదు ఆరు నెలల వరకు ఇవ్వలేదు సెలవునే అదే అదే ఊరినే చెప్తున్నాను ప్లస్ మంచిది వాళ్ళు చేసాడు కొన్ని కొన్ని వాళ్ళు చేసాడు ఇలా రాజా ఒక సాఫ్ట్ కొనరు అని కదా ఒకప్పుడు మంచి సినియకాంత్తో చేసాడు కదా అని చెప్పేసి ఒక ఉండేది అప్పుడు ఫస్ట్లో వాళ్ళు ఎంత తమిళియన్ ఫీలింగ్ అంటే డబ్బులు నాయి ప్రయాణం ఆడిద వాళ్ళు బుద్ధి చెప్పాలి కదా చెప్పలేదు నేను అందుకుని వదలలేదు ఆ నాలుగైదు లక్షలు కూడా ఎందుకు వదలాలని సినిమా చేస్తాడు అది పెద్ద అమౌంట్ ఏం కాదు టైం సినిమా చేస్తున్న టైంలో సో ఇలరాజు అటువంటి చేస్తూ ఉంటాడు మా తెలుగు వాళ్ళు అంటే కొంచెం సొమ్ములు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కలేసేచ్చింది అలాగంటే ఇలరాజు అంటాడు ముఖం మీద అంత నాకున్నంత అసోసియేషన్ మీరు ఎవరికీ లేదు ఈ భారతదేశంలో నేను అన్న పోతే ఎవరంటారు మ్యూజిక్గా చాలా గొప్ప అంటారు వ్యక్తిగతంగా ఆ టైపు అంటాడు అందుకంటే తనకి వెళ్ళావు మా ఇళ్ళరాజా తిట్టాడు ఇలా ఇవడా అటుకెళ్ళేది ఆయన మొంగ కూడా ఆ కింద పెట్టేది ఆ ఫేస్బుక్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇళ్ళారాజా పాటలు పెట్టుకుని వీళ్ళకి ఎదు ఒక్కసారి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు అంటాడు అప్పుడు అర్థమవుద్ది ఈ ఇన్ని సంవత్సరాలుగా నీకు నేను ఆరాధిస్తూ చేస్తున్నంత ఒక్క క్షణంలో పోయింది ఒక ఫ్రెండ్కి గీత ప్లీజ్ టేక్ మిట్టు ఇలా రాజా అన్నాడు ఒకడు సరే అన్నాడు కదా అని తీసుకెళ్ళాను నేను ఒక్క నిమిషం బయటకెళ్ళాను ఎలాగో అన్ని నిమిషాలు చేశాడు రాజేష్ సార్ ఇది ఏం రాగమన్నాడు పాట రికార్డింగ్లో అదే తెలుసు నేను ఎక్కడ అందుకుంటాను అన్నాడు ఆడు బయటకు వచ్చి తగ్గదిట్టేస్తున్నాడు ఇస్తాడు కాలకేతున్నాడు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఏడు పొంగ బయటికి ఎత్తనాడు అది ఏమైందన్నాను ఈయన ఇలా మహాయడ్ అన్నాడు దట్ ఈజ్ యల రాజే అదే అంతే నువ్వు ఎలా పడుతున్నాడు నాకు మ్యూజిక్ కావాలి నేను అవసరమే అతను హార్మోని పెట్టుకుంటే మోసాను ఆల్ది మాల్దీవిస్లో అదైతే నాకు పాట రావాలి నాకు మంచి పాటలు కావాలి నేను మ్యూజిక్ పడిపోతాను అదైతే మీకు అందమైన అమ్మాయి కళ్ళు బాగుంటే పడిపోతాను ఏం చేయను పడిపోతానంటే లైక్ చేస్తాను అడ్మైర్ చేస్తాను అనమాట మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం నాకు సౌందేరియాని ఆదరించడం ఆరాధించడం కూడా నాకు అంత ఇష్టం అంతే ఈ రెండే నా జీవితంలో నాకున్న వీక్నెస్లు ఆ విధంగానే ఇల్లరాజా పర్సనల్గా మంచివాడు కాకపోయినా వెళ్ళాను అనమాట ఇప్పుడు నీ క్వశ్చన్ ఏది మధ్య మధ్య సినిమా బాసాలా వేస్తే గా ఇష్టపడతారని చెప్పాను రోజా రోజా అది కనపడ కనపడకపోటు తిరుగుతూ ఉంటుంది అంటారా తమిళనాడులోనే ఉంటుంది అమ్మాయి ఏదో కట్టమంటే కట్టింది అంతే తిరుపతిలో అమ్మాయి ఉండేది తమిళనాడులో పెడరాస్ లో ఉంటుంది చాలా మంది అక్కడే ఉంటాడు ఇప్పుడు కొంచెం సంపాదించేది కాబట్టి బాగా కట్టుకున్నారు ఇల్లు బాగా కమర్షియల్ రోడ్డు దోల పవన్ కళ్యాణ్ అన్న మాటలకి రాజమండ్రి షెడ్డి వెళ్తే కూడా ఎర్రకోట పడుకుందండి ఏమనుకుంటుంది రెండు సిక్స్ పర్సెంట్ వాళ్ళ ముప్పై పర్సెంట్ అక్కడ ఏమనుకుంటున్నావు రెండేళ్ళు ఎంత అన్నది ఎత వేసాలు వేసింది చిరంజీవి లైన్లో ఉన్నప్పుడు పది తెలియదా నేను అది మొన్న చెప్పాను అది ఎత వేసాలు ఎన్ని వేసాలు వేయకూడదు అన్ని వేసాలు వేసింది ఓ ప్రతి అన్నాన్ని ఆడ ఎవడ కింద నాకు పెట్టేటమన్నా ఏదో పెడితే ఆడికి నేను గట్టిగా ఇచ్చిన తర్వాత తిపత శ్రవమణి రోజా గురించి అన్నానమాట ఆ మాట మీ దాంట్లోనే అన్నందుకు వాటికాడో ఇది కొంచెం సురగడ్ ఇచ్చినట్టుగా నాకు అనమాట నేను దానికి ఇచ్చాను అన్నమాట నువ్వు మీ అమ్మ మీ నాన్న కలిసి ప్రూవ్ చేయండి నువ్వు వాడికి కుట్టేవని చెప్పాను అనమాట నాదంతా స్ట్రాంగ్గా ఉంటుంది నువ్వు స్ట్రాంగ్ కాఫీ ఇస్తే డబుల్ స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను నెస్ కఫీ అదైనప్పుడు నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది ఇంకా స్ట్రాంగ్గా మాట సైబర్లో పెట్టి లాక్ కొడతాను దానికి రెడీ అయితే నా మీద కామెంట్ చేయండి ఆ అబ్బాయి వేరే స్టేట్లు వెళ్ళిపోయి శుభ్రంగా ఉంది అవ్వ ఇక్కడ ఇక్కడలాగా అక్కడ మన మీద ఆ అబ్బాయి మీద పడేవాళ్ళు ఉంటారు శుభ్రంగా అట్టి అరుకోవడం గెరుకోవడం చెప్పులకి వెళ్తా ఉంటుంది ఉంది కదా పోయిస్తారు వాళ్ళు జగన్ పక్కన ఉన్న వాళ్ళు అందరు కూడా బాగా తిన్న తర్వాతే వీళ్ళ పని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం చంద్రబాబు నాయుడు తెలియదు ఆయన తిరుపతి ఆయన ఈడు కంటే తక్కుని పొక్కలు తిన్నాడు వీళ్ళు అసలు మాట్లాడరు అసలు ఎవడన్నా తిడితే నేను చిన్న కింద ఏమన్నా పెడితే తిడతానా ఇవన్నీ నేర్చుకోవాల్సింది ఎక్కడంటే చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలి అసలు అసలు సోషల్ మీడియాలో వచ్చింది కావాలంటే అందరు చెప్పరా ఆయనకున్న దానికి అపోజిషన్లో ఉన్న దానికి కూడా ఈజ్ రిచ్ పర్సన్ అయిపోయాడు ఆర్డినరీ పర్సన్ అసలు చెప్పరా పట్టించుకోడానికి అలా పట్టించుకుంటే మీరు పాలిటిక్స్లో ఉండలేరు మీరు మన ఉంటుంది మన పాలిటిక్స్ కాదు కాబట్టి మనం ఓన్లీ సమీక్ష చెప్తున్నాం రివ్యూ చెప్తున్నాం మన మనల్ని ఎవడన్నా అంటే కోపం వస్తుంది తప్పితే మనల్ వదిలేయాలి అంతే అలా వదిలేయాలి ఇప్పుడు డిజిట్లోకి వెళ్ళావు సోషల్ మీడియాలోకి యూ షుడ్ లీవ్ దట్స్ ఆల్ అంచేత ఆ అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా తిరుగుతుంది డబ్బులు ఎంత కాలం ఎంతకాలం తిన్నా తరగన అంత డబ్బులు సంపాదించేసింది ఆఫ్టర్లో ఒక చిన్న కార్పొరేషన్లో ఏదో చేయమని ఆ అమ్మాయి దగ్గర యాభై లక్షలు తీసుకుందట ఆ కుప్పంలో